then Dr. Suresh Babu, psychologist, motivational coach, clinical hypnotherapist, psychotherapist. ఈ రోజు నేను మీకు ప్రపంచంలో అద్భుతంగా ఉపయోగపడే మనోరుగ్మతల చికిత్సా విధానాల గురించి వివరిస్తాను. సైకోథెరపీ మరియు హిప్నోథెరపీ. ముందుగా ఈ కాన్సెప్ట్స్ వినే ముందు డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి, కొత్త వ్యక్తులకు పరిచయం చేయండి. ఎవరైతే మానసిక రుగ్మతల్లో ఉంటారో వాళ్ళనే కాదు, ఎవరైతే ప్రయోజనం పొందాలనుకుంటారో వారికి షేర్ చేయండి. మొదటిగా సైకోథెరపీ. సైకో అంటే మైండ్ రిలేటెడ్, అంటే మానసిక అంశాలు అర్థం. థెరపీ అంటే చికిత్స అర్థం. మానసిక సమస్యలకు, అంటే మానసిక సమస్యలు, మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వాటిని నయం చేయడానికి మందులు లేకుండా, అంటే మందులతో ప్రమేయం లేకుండా, ఒక వ్యక్తికి ప్రత్యేకమైన కమ్యూనికేషన్ ద్వారా, ప్రత్యేకమైన టాక్ ద్వారా అతని ఆలోచన వైఖరి, అతని యొక్క దృక్పథము మారుస్తూ చేసే ఒక మనోచికిత్స సైకోథెరపీ అంట. ఈ సైకోథెరపీ చాలా ఎఫెక్టివ్ థెరపీ. మానసిక అనారోగ్యం ఉంటున్న వ్యక్తులు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి, డిప్రెషన్, ఓసిడి, నిరుత్సాహం, అదేవిధంగా రకరకాల భయాలు ఉన్న వ్యక్తులకు ఈ థెరపీ తీసుకుని స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం. అదేవిధంగా ఉద్వేగ నియంత్రణ, ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మైండ్ స్ట్రాంగ్ చేయడానికి, పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళడానికి సైకోథెరపీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆలోచన ధోరణిలో మార్పు కలగ చేయడానికి ఈ థెరపీ అప్రోచెస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన కాన్షియస్ మైండ్, దాని పవర్ని పెంచుకోవడానికి మనకు ఉపయోగపడే ఒక మనోరుగ్మత ఓవర్కమ్ చేసే థెరపీ. ఇక ఏకాగ్రతను పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఈ ఏకాగ్రతను పెంచడానికి, అదేవిధంగా మన లోపల ఉన్న రకరకాల శక్తులు, మానసిక రుగ్మతల నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి ఇది ఒక సపోర్టివ్గా మనకి యూజ్ అవుతుంది. ఇక డియర్ ఫ్రెండ్స్, ఈ సైకోథెరపీ ద్వారా మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ కాదు, రాష్ట్రంలో ఆయా ప్రదేశాల్లో మంచి సైకాలజిస్టు, సైకోథెరపిస్ట్ ఎఫెక్టివ్గా చేసే వాళ్ళకి ఇవ్వాలండి. డెఫినెట్గా డిప్రెషన్, భయం, ఆందోళన, ఓసీడీ లాంటి సమస్యల నుంచి బయటకు వెళ్ళడానికి, బయటపడడానికి అవకాశం, దీన్ని పెంచుకోవద్దు. ఇక రెండవది వచ్చేసరికి హిప్నోథెరపీ. హిప్నో అంటే అర్థం ఏంటంటే నిద్ర అని అర్థం. పాత రోజుల్లో గ్రీకు దేశంలో ఒక మిత్ ఉండేది, పురాణం. నిద్ర పట్టలో పట్టకుండా ఉండే వ్యక్తులంతా దేవాలయంలోకి వెళ్ళి హిప్నోస్ అనే దేవతను పూజించేవారు. అంటే నిద్ర పట్టడానికి, నిద్ర రావడానికి ఆమె మొక్కుబడి చెల్లించేవారు. ఆ విధంగా నిద్ర వస్తుంది అని ఒక భావన. వాస్తవానికి నిద్ర ద్వారా ఏర్పడుతున్న, నిద్ర ద్వారా ప్రమేయంతో ఉన్న భయాలు, ఆందోళన, డిప్రెషన్, నైట్ మేర్స్, పీడకలు, నైట్ టెర్రర్స్, అదేవిధంగా ఇటువంటి రకరకాల అంశాలు, సెక్స్ ప్రాబ్లమ్స్, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, సబ్ కాన్షియస్ పవర్, ఇటువంటి వాటన్నింటినీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన థెరపీ హిప్నోథెరపీ. థెరపీ అంటే చికిత్స, హిప్నో అంటే నిద్ర నుంచి ఓవర్కమ్ చేసే, నిద్ర సమస్యల నుంచి ఓవర్కమ్ చేసే థెరపీ అంటే హిప్నోథెరపిస్ట్. ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన ట్రాన్స్లోకి కొన్ని సెషన్ రూపంలో అతన్ని తీసుకువెళ్ళి, అతని లోపల ఉన్న భయాలు, అపోహలు, వీటన్నింటినీ తీసుకెళ్ళి ఓవర్కమ్ చేసి మైండ్ స్ట్రాంగ్గా చేసే అద్భుతమైన థెరపీ. నేను ఒక క్లినికల్ హిప్నోథెరపిస్ట్గా 2 దశాబ్దాల నుంచి ఈ థెరపీ చేస్తాను. కొన్ని వేల మంది వీటి ద్వారా నయమయ్యారు. అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను. మందులకు లోంగని కొన్ని వాటిని కూడా వీటి ద్వారా ఓవర్కమ్ చేస్తుంటే, దీన్ని అప్రోచెస్ ఉంటాయండి, ఏదో వెంటనే అయిపోవడంగా కొన్ని సెషన్స్ ఉంటాయి వాటి ద్వారా ఓవర్కమ్ చేస్తాం. అంటే మీ మైండ్లో ఉన్న చెత్తను తొలగించడానికి ఉపయోగపడేది హిప్నోథెరపీ. అందుకని హిప్నోథెరపీ అయితే సార్, సైకోథెరపీ పవర్ఫుల్గా ఉంటుందా, హిప్నోథెరపీ పవర్ఫుల్గా ఉంటుంది, అది మేము డిసైడ్ చేయాలి. ఎందుకు డిసైడ్ చేయాలంటే, ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క ఈ ప్రాబ్లం లేదా ఆ వ్యక్తి యొక్క మనోరుగ్మత ఏ స్థాయిలో ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి అతని బిహేవియర్, ఇదంతా అసెస్ చేసి ఏ థెరపీ అయితే బాగుంటుందో ఆ థెరపీ. అయితే దీన్ని ఏమంటామంటే మైండ్ థెరపీస్. ఈ మైండ్ థెరపీస్ ఎఫెక్టివ్గా ఇస్తున్నారంటే డెఫినెట్గా ఈవెన్ హిప్నోథెరపీలో నేను గమనిస్తున్నాను. ఒక ట్యాబ్లెట్, 1 mg టాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేవాడికి ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతాం, హిప్నోథెరపీలో ఒక 5-6 సెషన్స్ ఇచ్చిన తర్వాత మత్తులో అంత ప్రశాంతమైన నిద్రకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం. భయాలు, ఆందోళన, ఒత్తిడి, నిరుత్సాహం తీసేసి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారడానికి హిప్నోథెరపీ. డియర్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేస్తాను. ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్.